ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మధ్య క్షేత్రంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు. చింతలపూడి ఎమ్మెల్యే ఎలిచా త్వరగా కోరుకోవాలని కోరిన నాయకులు. జంగారెడ్డిగూడెం ఆర్టీఓ కార్యాలయంలో స్పందన నిర్వహణ. ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించిన ఆర్టీఓ డాక్టర్ ఝాన్సీ రాణి. జంగారెడ్డిగూడెం గంగానమ్మ ఆలయంలో లడ్డూ ప్రసాదంకు వేలం నిర్వహణ. పలువురు ప్రముఖులు హాజరు. జంగారెడ్డిగూడెం ధర్మన్న స్మారక భవనంలో గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం సదస్సు. పెద్ద సంఖ్యలో హాజరైన గ్రామీణ వైద్యులు. ఇక వివరాల్లోకి వెళ్తే చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా త్వరగా కోలుకోవాలని కోరుతూ జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీమద్ది ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు జరిపారు. ఈ పూజలో జడ్పీటీసీ పొల్నాటి బాబ్జీ, ఎంపీపీ కొదమ జ్యోతి, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు వామిశెట్టి హరిబాబులు పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఎమ్మెల్యే ఎలిజా త్వరితగతిన కోలుకోవాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో గురువాయిగూడెం సర్పంచ్ గుబ్బల సత్యవేణి, ఎంపీటీసీ కొయ్య రామారెడ్డి, ఆలయ ధర్మకర్త మల్నిడి మోహన కృష్ణ తదితరులు పాల్గొన్నారు. పవిత్ర మధ్యాహ్న స్వామి దేవాలయం నుండి ఇప్పుడున్న స్థానిక శాసనసభ్యులు ఎలిజా గారు అనారోగ్య కారణంగా హైదరాబాద్లో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందడం వల్ల ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి మండల పార్టీ ఆధ్వర్యంలో విశేషమైన పూజ నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా మధ్యాహ్న స్వామి దర్శించుకుని మాతో పాటుగా గౌరవ ఎంపీటీ మండల అధ్యక్షులు, స్థానిక సర్పంచులు, అలాగే ఎంపీటీసీ మండల పార్టీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి తెలియజేయగల త్వరగా ఆరోగ్య ఆయురారోగ్యంతో వచ్చి ప్రజాసేవలో మాతో పాటు నిమగ్నం అవడానికి త్వరగా రావాలని చెప్పి మధ్యాహ్న స్వామి వారిని ప్రార్థిస్తూ ఆయన త్వరగా కోలుకుని తిరిగి ఇంటికి ప్రజా సేవకి రావాలని ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ప్రతిభలు కూడా ఇక్కడ ఆయనకి ప్రత్యేకమైన పూజ చేయడం అనేది జరుగుతుంది. అలాగే జడ్పీటీసీ గారు, సర్పంచ్, ఎన్టీటీసీలు, ప్రతిభలు కూడా ఎమ్మెల్యే ఉన్నమ తెలివిజయ గారికి అనారోగ్య కారణంగా హైదరాబాద్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయడం జరిగింది. మరి ఆయన ఆరోగ్యం త్వరగా కోరుతుంది. మళ్ళీ ప్రజాసేవలో నిమగ్నమై గడపగడపలో మంత్రాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఇక మధ్యాహ్న సన్నిధిలో విశిష్టమైన పూజలు చేయడం జరిగింది. మరి ఆయన నిన్నే ఆయన ఫోన్లో మాట్లాడితే చెప్పారు, నా చిన్న మేజర్ ఆపరేషన్ చిన్న ఆపరేషన్ జరిగింది, నేను 3 రోజుల్లో డిశ్చార్జ్ అయ్యి 1 వారం రోజులు హైదరాబాద్ తీసుకుంది.
స్పందన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని జంగారెడ్డిగూడెం ఆర్డీఓ డాక్టర్ ఎం జాన్సీరాణి తెలిపారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి సమస్యల పరిష్కారం కోసం స్పందనకి విచ్చేసిన వారి వద్ద నుంచి ఆర్డీఓ ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజా ఫిర్యాదులను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి వారం స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. కావున ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం గ్రామ దేవత గంగానమ్మ ఆలయంలో దసరా ఉత్సవాల పూజలందుకున్న రెండు భారీ లడ్డూలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వేలం వేశారు. 99 కేజీల లడ్డూను 1,11,000కు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వందనపు వెంకటేశ్వరరావు, సాయిబాల పద్మ దంపతులు, 81 కేజీల లడ్డూను వాసవి సాయి నగేష్ 40,000 రూపాయలకు వేలంలో దక్కించుకున్నారు. వేడుకల ముగింపు సందర్భంగా ఆలయం వద్ద భారీ అన్న సమారాధన చేశారు. ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కలగర వీర్రాజు, మున్సిపల్ చైర్పర్సన్ బత్తిని లక్ష్మి, జడ్పీటీసీ పొల్నాటి బాబ్జీ, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు జట్టి గురునాథరావు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మండవల్లి సోంబాబు, తెదేప పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మన జంగారెడ్డిగూడెం పట్టణంలో పట్టణానికి మధ్యస్థంగా వేయించేసినటువంటి శ్రీ గంగానమ్మమ్మ వారి దివ్య సన్నిధానంలో భారీ అన్న సమారాధన కార్యక్రమం భక్తుల అందరి సహాయ సహకారాలతోటి కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతోంది. సుమారు 15,000 మందికి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ నవరాత్రి మహోత్సవాలలో శ్రీ గంగానమ్మ అమ్మవారికి మహాలక్ష్మి అవతారంలో ఉన్నటువంటి మహాలక్ష్మి అమ్మవారికి 99 కేజీల డ్రై ఫ్రూట్స్ లడ్డు లడ్డు సూర్య వారు అందించారు. అలాగే 81 కేజీ లడ్డు భక్తాంజనేయ స్వీట్ వారు అందించినటువంటి డ్రై ఫ్రూట్స్ లడ్డు జంగారెడ్డిగూడెం ప్రముఖులైనటువంటి వందనపు వెంకటేశ్వరరావు గారు 99 కేజీల డ్రై ఫ్రూట్స్ లడ్డు 111,000 రూపాయలకి వారి కైవసం చేసుకున్నారు. అలాగే వాసవి నగేష్ దంపతులు 2వ లడ్డు 81 కేజీ డ్రై ఫ్రూట్స్ లడ్డు 40,000 రూపాయలకి కైవసం చేసుకున్నారు. అమ్మవారి ఆశీస్సులు వారందరి మీద కూడా ఉండాలని, ఈ గ్రామము లోకము అంతా కూడా సుభిక్షంగా ఉండాలని, భక్తులందరి సహాయ సహకారాలతోటి కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో కమిటీ వారి యొక్క ఓర్పు నేర్పుతోటి ఈ కార్యక్రమాలు మన గ్రామం మన గ్రామదేవత అయినటువంటి గంగానమ్మ అమ్మవారు నవరాత్రి మహోత్సవాలు ఈ సంవత్సరం అత్యంత వైభవపేతంగా జరుపుకుని విశ్వశాంతి కోసం ఈ అన్న సమారాధన కార్యక్రమాన్ని కమిటీ వారు పాలిటెక్నిక్ లో జాయిన్ అవ్వాలనుకునే విద్యార్థులకు ఈ నెల 13న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ పి సుబ్రహ్మణ్యం తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యం సోమవారం సిటీ న్యూస్ తో మాట్లాడారు. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈ స్పాట్ అడ్మిషన్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆసక్తి గల విద్యార్థులు తక్షణమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. పాలిటెక్నిక్ విద్యతో ఎన్నో ఉపాధి అవకాశాలు కలుగుతాయని వివరించారు. నా పేరు సుబ్రహ్మణ్యం అండి, ప్రిన్సిపల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ జంగారెడ్డిగూడెం. మా టెక్నికల్ ఎడ్యుకేషన్లో గవర్నమెంట్ పాలిటెక్నిక్స్లో
స్పాట్ అడ్మిషన్స్కి నోటిఫికేషన్ వేశారండి మా కమిషనర్. ఎందుకంటే కన్వీనర్ కోటాలో నిండిపోయిన తర్వాత మిగతా ఏం సీట్లు ఉన్నాయి అవి ఇన్స్టిట్యూషన్ లెవెల్లోనే యాజ్ పర్ ది గైడ్లైన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఇస్తామన్నమాట. దానికి అప్లికేషన్ కూడా స్టార్ట్ చేస్తాం ఈరోజు మధ్యాహ్నం నుంచి. 13వ తారీఖు స్పాట్ జరుగుతుంది. ఆ స్పాట్ అడ్మిషన్స్కి ఏం కావాలి, సర్టిఫికేట్లు ఏంటి, డీటెయిల్స్ అన్నీ అప్లికేషన్లో ఇస్తాము. అట్లాగే ఒక బయట అడ్వర్టైజ్మెంట్ బ్యానర్ కూడా పెడతాం కాలేజ్ ముందు, వీలైతే పబ్లిక్ ప్లేసెస్ బస్ స్టాండ్ దగ్గర కూడా పెడతాము. 13వ తారీఖు స్పాట్ అడ్మిషన్స్ జరిగిన వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ పైకి పంపించేస్తాం. సో ఈ ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఈ న్యూస్ చూసిన వాళ్ళందరూ అదేవిధంగా న్యూస్ చూడని వాళ్ళకు కూడా మీరు చెప్పి ఎడ్యుకేట్ చేయాలని కోరుతున్నాను నేను. తర్వాత సుమారు మా గవర్నమెంట్ కాలేజీ జంగారెడ్డిగూడెంలో 90 సీట్ల వరకు ఉన్నాయండి. సివిల్ 45, మెకానికల్ 45 వేకెన్సీ ఉన్నాయి. ఈ అన్నీ కూడా కేటగిరీ వైజ్గా, తర్వాత లోకల్ ఏరియా వైజ్గా మొత్తం ఈ వివరాలన్నీ కూడా 2 రోజుల్లో మేము నోటీస్ బోర్డులో పెడతాము. కాబట్టి అప్లికేషన్స్ ఈరోజు మధ్యాహ్నం నుంచి వచ్చి తీసుకోవచ్చు పిల్లలంతాని, తీసుకుని టక్టాగా కంప్లీట్ చేసి ఇవాళ రేపు ఎల్లుండిలోపు మాకు ఇచ్చేస్తే మేము మెరిట్ లిస్టు అన్నీ ప్రిపేర్ చేసి 13వ తారీఖు స్పాట్ అడ్మిషన్ కండక్ట్ చేస్తాం. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఇవి పాలిటెక్నిక్లో చేస్తే మీకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి జాబులు. అదేవిధంగా మాకు కొత్త బిల్డింగ్స్ కూడా కన్స్ట్రక్ట్ అయ్యి త్వరలో షిఫ్ట్ అయిపోతాం అక్కడికి. జంగారెడ్డిగూడెం గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం సదస్సు పట్టణంలోని ధర్మన్న స్మారక భవనంలో నిర్వహించారు. ఈ సమావేశంలో జంగారెడ్డిగూడెం కాటన్ ద్వారా హాస్పిటల్ డాక్టర్, కాటన్ ద్వారా చైతన్య మెడికల్ స్టోర్ అధినేత రామకృష్ణలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కాటన్ ద్వారా మాట్లాడుతూ గ్రామీణ వైద్యులకు పలు వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. అనంతరం గ్రామీణ వైద్యులు డాక్టర్ అలీ మృతి చెందడంతో అతని భార్యకు గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం తరపున కుట్టు మిషన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ వైద్యుల సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్ తాతారెడ్డి, ఉపాధ్యక్షులు బి దుర్గా ప్రసాద్, ప్రధాన కార్యదర్శి బి సురేష్ బాబు, ట్రెజరర్ ఎస్ ఉమర్ ఫరూక్, జంగారెడ్డిగూడెం సంఘం అధ్యక్షులు డాక్టర్ జాన్ తదితరులు పాల్గొన్నారు. అందరూ అందరం గుడ్ మార్నింగ్లు, గుడ్ ఈవినింగ్లు అయ్యి కాకుండా మన వైద్యానికి సంబంధించిన పోస్టులు, అలాగే మంచి చెక్కలు మన కుటుంబాలకు జరిగిన మనకు జరిగిన మంచి చెక్కలు పెట్టుకుంటే ఇలా మీటింగ్లు. ఎందుకంటే మన వైద్య సోదరులు కుటుంబంలో ప్రధానమైన వ్యక్తి కనుక జారిపోతే ఆ కుటుంబం పడే బాధ అంతంత కాదు, ఇబ్బందిగా ఉంటుంది. కావున వారిని ఆత్మస్థైర్యం చేసుకుని ఈ యొక్క చిరుకానుకుని స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాను. డెంగ్యూ జ్వరం అనేది ఒక వైరస్ వల్ల వచ్చేది. ఆ వైరస్ కూడా ఒక దోమకాటు వల్ల వస్తుంది. ఆ దోమ పేరు ఏజెంట్ ఈజిప్టి. ఆ దోమ పగల మాత్రమే కుడుతుంది. ఆ దోమ కుడతాం ఒక డెంగ్యూ పేషెంట్ని దోమ కుట్టి ఆ దోమ ఇంకొక పేషెంట్ కుడితేనే ఇంకో పర్సన్ కుడితేనే డెంగ్యూ జ్వరం అనేది వస్తుంది. స్టార్టింగ్ ఫస్ట్ 3 రోజులు విపరీతమైన జ్వరము, కంటి దగ్గర నొప్పి, నడుము నొప్పి, కళ్ళు ఎర్రపడటం, ఇది బాగా సహజం. ఇవి కాకుండా మిగతా వైరల్ ఫీవర్లు ఉన్నాయన్నీ, అరుగుదల లేకపోవడం, వామిటింగ్ సెన్సేషన్ రావడం, తలపోటు ఇవన్నీ ఉంటాయి. తర్వాత సెకండ్ ఫేజ్ ఉంటుంది, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు. ఈ ఫేజ్లోనే డెంగ్యూ పేషెంట్ అనేవాడు ఎప్పుడైనా కొంచెం బ్యాడ్ అయిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్గాన్స్ ఫెయిల్ అయిపోవడం, తర్వాత బీపీ డౌన్ అవ్వడం, ఇక అన్ని విధాలుగా బ్రెయిన్కి వెళ్ళడం, ఇంకా అన్ని విధాలుగా ఈ 3 రోజులే. మనం డెంగ్యూ పేషెంట్ని ఫస్ట్ 3 రోజుల కన్నా తర్వాత 3 రోజులు ఎంత బాగా చూసుకుంటే అంత బాగా ఇంప్రూవ్ అవుతాడు. ఈ 3 రోజుల తర్వాత ప్లేట్లెట్స్ డౌన్ అవుతాయి. జనరల్గా ప్లేట్లెట్స్ గురించి ఎక్కువ మంది భయపడతారు, కానీ అది కాదు కారణం కాదు. ఎప్పుడు కూడా బీపీ డౌన్ అవ్వకుండా చూసుకోవాలి. అల్పపీడన ప్రభావంతో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో జంగారెడ్డిగూడెం మండలం
తాడుబాయి గ్రామంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి క్షేత్రంలోనికి నీరు ప్రవేశించింది. స్వామివారి పాదాల చెంత నీరు చేరడంతో భక్తులు నీటిలోనే స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. ఈ క్షేత్రం ఎర్రకాలువ జలాశయం ఒడ్డున ఉండటంతో ప్రతి సంవత్సరం వరద ఎక్కువైనప్పుడు ఇలానే ఆలయంలోకి వరద చేరుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీ రామచంద్ర దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది. మీ శ్రీ రామచంద్ర మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరి అయిన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 0882122585 మరియు 9491711922. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో బాలాజీ బిగ్ బజార్ హాట్ హాట్ సమ్మర్ లో కూల్ కూల్ ఆఫర్లు. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, డిస్పోజబుల్, డ్రై ఫ్రూట్స్ లభించే సొంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్.
ఎలక్ట్రానిక్స్ మరియు ఫర్నిచర్ కొనుగోలుపై మరెన్నో ఆకర్షణీయమైన ఆఫర్లు కలవు. బెస్ట్ బిగ్ బ్లాస్ట్ డే ఆఫర్లు 7/5/2022 నుండి 7/7/2022 వరకు. ప్రతి బ్రాండెడ్ ఏసీ కొనుగోలుపై ఇన్స్టాలేషన్ స్టాండ్ ఫ్రీ. ప్రతి బ్రాండెడ్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ కొనుగోలుపై 6 వాటర్ బాటిల్ సెట్ మరియు స్టాండ్ ఫ్రీ. ప్రతి బ్రాండెడ్ కూలర్ కొనుగోలుపై స్టీల్ వాటర్ బాటిల్ ఫ్రీ. ప్రతి 55-inch ఎల్ఈడి టీవీ కొనుగోలుపై 5.1 హోమ్ థియేటర్ ఫ్రీ. ప్రతి బీర్వా కొనుగోలుపై ఐరన్ బాక్స్ ఫ్రీ. 3+2 సోఫా సెట్ కొనుగోలుపై టీపాయ్ ఫ్రీ. ప్రతి బ్రాండెడ్ పరుపు కొనుగోలుపై పరుపు కవర్ ఫ్రీ. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్ స్టాండ్ దాటిన తర్వాత కేసుబాబు గారి కొత్త మిషన్ ప్రక్కన బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. సెల్ నంబర్ 9246748697 మరియు 8331848497. వెల్కమ్ బ్యాక్. ఆధ్యాత్మికతతో సంపూర్ణ ఆనందం పొందవచ్చునని, దీనికి ధ్యానమే అంతిమ మార్గమని పిరమిడ్ మాస్టర్ ఇమ్మడి శెట్టి శోభారాణి పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అశ్వయుజ పౌర్ణమి సందర్భంగా ఆదివారం సామూహిక ధ్యాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖమ్మంకు చెందిన పిరమిడ్ మాస్టర్ శోభారాణి ధ్యానం ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. అనంతరం ఆమెను భర్త రామానుజాన్ని సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాకి రామకృష్ణ, కొలనువాడ శిరీష, తటవర్తి కృష్ణ, పాలడుగుల సురేష్ తదితరులు పాల్గొన్నారు. గౌరీ సుభద్ర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో అద్భుతమైన ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు నిర్వహించబడ్డాయి. ఇందులో భాగంగా నేను ఈరోజు ఖమ్మం నుంచి వచ్చానండి. నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలని అయినప్పటికీ ప్రవృత్తిరీత్యా ఈ ఆత్మజ్ఞాన శిక్షణను అందిస్తూ ఎన్నో విషయాలు నేను కూడా నేర్చుకుంటూ ఉండవలని నా హాబీ. ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు జంగారెడ్డిగూడెం పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు. ధ్యానం అనేది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక జీవన విధానం. అంటే ఒక వ్యక్తి జీవన శైలి ఎలా ఉంటే ఆనందంగా జీవించగలడు. ఆనందం యొక్క రహస్యమంతా ఆధ్యాత్మికతలో దాగి ఉంది. ఆ క్రమంలో ఈరోజు ఎంతోమంది విద్యార్థులు ఈ పిరమిడ్కి వచ్చి శిక్షణ తీసుకునే విధంగా పిహెచ్ఎస్ఎం జంగారెడ్డిగూడెం మాస్టర్స్ చాలా అద్భుతమైన కృషి చేశారు. ఇక్కడికి ఎంతోమంది విద్యార్థులు పక్క గ్రామాల నుంచి కూడా వచ్చి చక్కటి శిక్షణ పొందారు. ఇందులో నేను తెలుసుకున్న అంశాలు ఇక్కడ తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా చక్కటి ఆధ్యాత్మిక జీవన విధానానికి ఎలాంటి మాటలు మాట్లాడాలి, వాక్శక్తి, ఆలోచన శక్తి, భావన శక్తి ద్వారా మనం ఎదగడము, మనం ఎదుగుతూ ఈ భూమికి మన జీవన విధానము భూమి మీద ఉన్న వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడానికి ఎలా మారుతాయి అనే దాన్ని వివరించడం జరిగింది. మరి మన జీవన విధానంలో స్వపరివర్తనే విశ్వ పరివర్తన అనే ఆధ్యాత్మిక సూత్రాన్ని ఎలా మాట్లాడాలి, ఎలా ఆలోచించాలి, ఎలాంటి భావనలు చేయాలి, ఈరోజు భూమి మీద కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోవడానికి ధ్యానం ఎలా ఉపయోగపడుతుంది, ధ్యానం మన ఆరోగ్యం కొరకు మాత్రమే కాదు ఈ భూమాత సస్యశ్యామలంగా ఎప్పుడూ మనకు చక్కని పంటలు పండిస్తూ అనుకూలమైన వాతావరణం మనకు అందాలి అంటే ప్రతి వ్యక్తి చక్కటి జీవన శైలి అంటే ఆధ్యాత్మిక జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలి. అది మనకు మంచిది, సృష్టికి మంచిది. విశ్వ కళ్యాణంలో భాగంగా ఇలాంటి ఆధ్యాత్మిక శిక్షణ తరగతులు పిరమిడ్ మాస్టర్స్ ఎంతోమంది కృషి ఫలితంగా ఈ మార్పు తప్పకుండా భూమి మీద రావాలని ఆశిస్తూ జంగారెడ్డిగూడెం పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ప్రతి నెల ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరంలో భాగంగా ఈరోజు సీనియర్ మాస్టర్ ఖమ్మం నుంచి శోభ మేడం రావడం జరిగింది. ఆవిడ ఎంతో స్వ అనుభవంతో, ఎంతో సాధనతో, ఎన్నో పుస్తకాల గ్రంథాల అధ్యయనంతో తన అనుభవాన్ని అంతటినీ చాలా సులువుగా ఆ యొక్క ఆత్మజ్ఞానాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకునే, ప్రతి ఒక్కరు అర్థం చేసుకునేలా చక్కగా వివరించి చెప్పారు. ఆ మాటలన్నీ కూడా మన జీవన శైలిలో భాగం చేసుకుంటూ ఏదైతే మార్పు కోసం ఈ ధ్యానం, ఈ శాకాహారం, ఈ పిరమిడ్ శక్తి, ఈ ఆత్మజ్ఞానాన్ని గురువులందరూ మనకు అందించారు, దానిని అత్యంత సులువుగా మన జీవన విధానంలో తీసుకురావడానికి అనువుగా ఆవిడ ఈరోజు చక్కగా అనేక విషయాలని సవివరంగా వివరించడం జరిగింది. అవన్నీ కూడా మా ఈరోజు పిల్లలు పెద్దలు అందరూ ఇందులో పాల్గొని ఆ విషయాలన్నీ సమగ్రంగా ఆలోచించే చేసే విధంగా, అలాగే సాధనకి
చంగారెడ్డిగూడెం పట్టణంలోని బైనేరు నదీ తీరాన వేంచేసి ఉన్న శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. సోమవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. తెల్లవారుజాము నుంచి ఆలయ అర్చకులు అంబికేశ్వర శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి పలు ప్రత్యేక అభిషేకాలు చేశారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు మేకా సింహాద్రి, బచ్చు రామ్మోహన్ రావు, కాటేపల్లి రుద్రయ్యలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. దేవస్థానం నందు ప్రతి సోమవారం కూడా 8:30కి ప్రత్యేక అభిషేకం జరుగుతున్నది. అందులో ఇవాళ సోమవారం ఆరుద్ర నక్షత్రం, సోమవారికి ఇష్టమైన నక్షత్రం అది. అభిషేక ప్రతి సోమవారం కూడా 8:30కి ప్రత్యేక అభిషేకం జరుగుతున్నది. కావున భక్తులందరూ కూడా ఈ సేవను వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇట్లు అశ్వయుజ పౌర్ణమిని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉత్తరాన కొలువై ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో 43వ చండీయోగం ఘనంగా జరిగింది. ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, రామలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు ఎర్రమిలి మనోజ్ శర్మ నేతృత్వంలో ఆలయ మండపంలో ఉభయదారులు డాక్టర్ కొమ్మోజు వంశీకృష్ణ పావని, ఏలూరి ప్రవీణ్ కుమార్ సుభాషిణి, యడ్ల ఝాన్సీ శ్రీనివాస్, పాక పూణేశ్వర్ నయన, పసుపులేటి వెంకటేశ్వరరావు పద్మజ దంపతులతో గణపతి పూజ, మహాసంకల్ప మండపారాధన, షోడశోపచార పూజ, కుంకుమ పూజ నిర్వహించారు. అనంతరం యాగశాలలో 43వ చండీ హోమం చేపట్టి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మికవేత్త కనుపర్తి లక్ష్మీ నరసింహ ధనకుమార్ మాట్లాడుతూ, లోక కళ్యాణం సంకల్పంగా ప్రతి పౌర్ణమి రోజున నిర్వహించే చండీ హోమంలో పాల్గొన్న దంపతుల సంకల్పాలు అమ్మవారు విశేష కృపతో విజయవంతమవుతున్నాయని అన్నారు. ఆలయంలో హరే శ్రీనివాస, శ్రీ అభయాంజనేయ కోలాట భజన బృందం సభ్యులు నిర్వహించిన కోలాట ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక వేత్తలు పివి కృష్ణారాజు, వెంకటరామయ్య, ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు పాల్గొన్నారు. రూపానికి మనం ఇప్పుడు హోమాన్ని పెట్టినాం. అది ఈ యొక్క పుస్తక రూపంలో ఉన్నటువంటి దుర్గా సప్తశతి అని 700 శ్లోకాలతో ఈ యొక్క శ్లోకము నగాయిగా 700 శ్లోకాలు అమ్మవారికి మనం హోమ కార్యక్రమాన్ని చేస్తాము. ఈ యొక్క 700 శ్లోకాలని 13 అధ్యాయాలుగా జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువైన శ్రీ 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 నౌకలమ్మ అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో యాస్వీజ పౌర్ణమిని పురస్కరించుకొని ప్రతి పౌర్ణమి సాయం సంధ్యలో పౌర్ణమి గడియల్లో చంద్రకిరణాల మధ్య చండీ హోమం జరుగుతున్నటువంటి అద్భుతమైన ఆలయం జంగారెడ్డిగూడెం నౌకలమ్మ ఆలయం. ఈరోజు 43వ చండీ హోమం సభక్తిపూర్వకంగా అమ్మవారికి సమర్పించబడింది. ప్రధానంగా నూకాలమ్మ తల్లి యొక్క దివ్య అనుగ్రహ ఆశీర్వాదాలు పొంది ఎంతోమంది భక్తులు దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చేసి చండీ హోమాల్లో దంపతీర్థంగా పాల్గొనడం కాకుండా వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏదైతే ఒక కోరిక, ఒక సంకల్పం అమ్మవారి ముందు పెట్టుకుని ఈ కార్యక్రమంలో ఎవరైతే దంపతులు కూర్చుని ఉన్నారో వాళ్ళందరికీ కూడా సకల విజయాలను అందిస్తోంది నూకాలమ్మ అమ్మవారు. కారణం ఏంటంటే వాళ్ళే వాళ్ళ యొక్క విజయగాథ వచ్చి చెప్తూ ఉంటే అదే నిదర్శనం అమ్మవారి యొక్క కృపకి, కరుణకి, ముఖ్యంగా ప్రధానంగా అమ్మవారి యొక్క దివ్య స్పర్శకి. స్పర్శ అనే పదం చాలా పెద్ద పదం. ఆధ్యాత్మికంగా భగవంతుడి యొక్క స్పర్శ మనకి అందుతోంది అంటే దాని అర్థం మనలో ఒక వైబ్రేషన్ వస్తుంది. ఆ మంత్రాలు చదువుతుంటే ప్రధాన చిరస్వామి ఆధ్వర్యంలో అక్కడ జరిగేటువంటి కార్యక్రమంలో తెలియని ఆనంద బాష్పాలు మన కళ్ళని చూస్తుంటాయి.
జంగారెడ్డిగూడెం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీచక్ర సైత శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ముగిశాయి. ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు కాజా ఫణికుమార్ శర్మ నేతృత్వంలో ఆర్యవైశ అర్చకులు బొడ్డు సత్యనారాయణ సమక్షంలో శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా మొక్కుబడుల కార్యక్రమాలు పల్లకి సేవ అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు వచ్చి అమ్మవారికి మొక్కుబడులు చెల్లించి పల్లకి సేవలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్రా నాగేశ్వరరావు సత్య కోల సుబ్రహ్మణ్యం సంధ్య వెల్లింగ్ రంగా జ్యోతి మారిశెట్టి రాజేష్ మద్దు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ పార్టీ చింతలపూడి నియోజకవర్గ నాయకులు ద్వారకా తిరుమలకు మహాపాదయాత్ర కార్యక్రమాన్ని చింతలపూడిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలు ద్విచక్ర వాహనాలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేకా ఈశ్వరయ్య మాట్లాడుతూ పాదయాత్రగా జన సైనికులు ద్వారకా తిరుమలకు చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన ఏలూరు ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, ఉంగుటూరు ఇన్ఛార్జి ధర్మరాజు, జనసేన జిల్లా కార్యదర్శి కారాటం సాయి, మండల అధ్యక్షులు చేదరాల మధుబాబు, తూము నాగ విజయ్ కుమార్, యేసుబాబు తదితరులు పాల్గొన్నారు. జిల్లా నాయకులకు, నియోజకవర్గాల ఇన్ఛార్జులకు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మన చింతలపూడి ఇతర పక్కల నుంచి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా చింతలపూడి నియోజకవర్గం తరఫున పేరు పేరుగా మీ అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మన జిల్లా అధ్యక్షుల వారు కూడా బయలుదేరారట. మధ్యలో ఎక్కడో మనకి కలుస్తున్నా చెప్పారు. ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని మన చింతలపూడి మండల అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో చాలా ఉత్సాహపూరితంగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన జిల్లా ప్రధాన కార్యదర్శి కారాటం సాయి గారికి, అలాగే మన జిల్లా సెక్రటరీ ఉమా గారికి, మన జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు గారికి, ఉంగుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జి పచ్చమట్ల ధర్మరాజు గారికి, సార్ ఎక్కడ ధర్మరాజు గారికి, అలాగే బెంగళూరు పార్టీ నాయకులు ఆశీస్ గారు. చెగువేర అంటే ఫ్యాషన్ కాదని ఒక విప్లవం అని ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కెవి రమణ తెలిపారు. ప్రపంచ విప్లవ యోధుడు కామ్రేడ్ చెగువేర 55వ వర్ధంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం ధర్మన్న స్మారక భవనంలో ఇఫ్టో ఆధ్వర్యంలో వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ సెక్రటరీ కర్రీ సూర్యం చెగువేర చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కెవి రమణ మాట్లాడుతూ నేటి యువతరాన్ని పక్కదారి పట్టించడం కోసం దోపిడీ పాలక వర్గాలు చెగువేరను ఒక ఫ్యాషన్ గా చిత్రీకరిస్తున్నారని, చెగువేర
అంటే ఒక ప్యాషన్ కాదని ఒక విప్లవం అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆవుల పుల్లారావు, కోటా శివకృష్ణ, కర్రీ సూర్యం, వనపర్ల నవీన్, బాలిన ధర్మరాజు, గెడ్డం రమేష్, తీయాల గణేష్, పుచ్చల శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విప్లవ యోధుడు చెగువేర 150వ వర్ధంతి సందర్భంగా ధర్మన్న స్మారక భవనంలో IFTU ఆధ్వర్యంలో సంస్మరణ సభ నిర్వహించాం. చెగువేర అంటే నేటి యువతరానికి ఒక ఫ్యాషన్గా ఉంటుంది. అతను ఒక యువతకి ఆదర్శమైనటువంటి ఫ్యాషన్ వస్తువుగా ఈరోజు ప్రభుత్వాలు కావాలని చిత్రీకరిస్తున్నాయి. కానీ చెగువేర అంటే ఒక ఫ్యాషన్ కాదు, ఒక విప్లవ యోధుడు. ప్రపంచంలో ఎక్కడైనా సరే జనాభా మొత్తం సమానంగా ఉండాలని, ధనిక వర్గం పేదవర్గం అనే వ్యత్యాసం లేకుండా ఉండాలని చెప్పి అతను ఒక డాక్టర్ అయినప్పటికీ, ఒక సాహితీవేత్త అయినప్పటికీ, ఒక చిత్రకారుడు అయినప్పటికీ అవన్నీ వదులుకొని క్యూబాలో జరుగుతున్న విప్లవాన్ని విజయవంతం చేయడం కోసం అక్కడికి వెళ్ళి వారితో భుజం భుజం కలిపి వారికి వైద్యం చేస్తూ మరో పక్క తుపాకీ పచ్చుకొని ఆ అక్కడ ఉన్నటువంటి ఫాసిస్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటుకి నాయకత్వం వహించి ఆ క్యూబాలో విప్లవాన్ని విజయవంతం చేయడం కోసం కృషి చేశారు. అటువంటి వ్యక్తిని ఈరోజు భారత పాలకవర్గాలే కాదు ప్రపంచవ్యాప్తంగా చెగువేర అంటే ఒక ఫ్యాషన్గా ఈరోజు చిత్రీకరిస్తున్నాయి. ఇది దుర్మార్గమైన చర్య. ప్రజలందరూ సమానంగా ఉండాలని చూసిన ఒక మహాయోధుడిని ఆ విధంగా చిత్రీకరించడం సరైనది కాదు. ఆ మహాయోధుడు ఏ అయితే ఆశయాల కోసం పనిచేశాడో ఆ ఆశయాల కోసం మేము పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయిలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో మండల మహాసభ నిర్వహించారు. సంఘ జిల్లా అధ్యక్షులు కుందేటి జయరాజు మాట్లాడుతూ వికలాంగుల చట్టం 2016 పటిష్టం చేయాలని, వికలాంగుల కమిటీలను ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసి ఆ కమిటీల్లో సంబంధిత శాఖ అధికారులను నియమించి సమస్యలు పరిష్కరించేలా కృషి చేయాలన్నారు. జిల్లా మహిళా అధ్యక్షురాలు మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా దివ్యాంగుల పింఛన్ సొమ్ము పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. దివ్యాంగులపై దాడి చేయడం, పరికరాలు ధ్వంసం చేసిన వారిపై 91 సెక్షన్ ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా సుభాషిణిని, అధ్యక్షులుగా ఆవుల సత్యనారాయణ, కార్యదర్శిగా రవికుమార్ ను ఎన్నుకున్నారు. జిల్లా మహిళా అధ్యక్షురాలని ఈ రోజున జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి గ్రామంలో ఎన్పిఆర్డి మండల మహాసభలు నిర్వహించడం జరిగింది. ఇక్కడ నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నూతన కమిటీలో ఈ మహాసభల సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి తీర్మానాన్ని ఈరోజు అజెండాగా పెట్టి నిర్ణయాలు తీసుకోవటం, రానున్న 3 సంవత్సరాల్లో ఏ విధంగా ఎన్పిఆర్డి కమిటీ దశ దిశ సూచించే విధంగా పని చేయాలనేది నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఉందో వికలాంగుల పింఛన్ ఏదైతే ఉందో 7500 ఇవ్వాలనేది ప్రధాన డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నటువంటి వికలాంగులు పట్టించుకునే పరిస్థితి అయితే ఏమాత్రాన కనిపించడం లేదు. అన్ని సెక్షన్ల గురించి మాట్లాడిన అసెంబ్లీలో, పార్లమెంట్లో ఎక్కడా కూడా వికలాంగుల గురించి చర్చ అనేది రావట్లేదు. మాకు కేటాయించిన నిధులు కూడా, బడ్జెట్లు కూడా మాకే ఉపయోగించే పద్ధతులు లేవు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వికలాంగులకి జిల్లా మొత్తంగా ఎక్కడ రాష్ట్ర మొత్తంగా ఎక్కడ చూసినా కూడా వికలాంగుల పరికరాలు, ట్రైసైకిళ్ళు వగేరే వస్తువులు ఈ రోజున నాణ్యత లేదు. అలాగే వికలాంగులు ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి ఈ రోజున ఆ వస్తువులు అనేది అందే పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. ఇక్కడ 2000-3000 జనాభా ఉంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ వస్తువులు, ట్రైసైకిళ్ళు, ఛార్జింగ్ బళ్ళు, ఈ బైకులు ఇవి 200, 300, 500 మించి అక్కడ నిండి రాష్ట్రం నుండి రావట్లేదని కోరుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మద్ది క్షేత్రంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు, చింతలపూడి ఎమ్మెల్యే ఎలిచ త్వరగా కోరుకోవాలని కోరిన నాయకులు. జంగారెడ్డిగూడెం ఆర్టీఓ కార్యాలయంలో స్పందన నిర్వహణ, ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించిన ఆర్టీఓ డాక్టర్ ఝాన్సీ రాణి. జంగారెడ్డిగూడెం గంగానమ్మ ఆలయంలో లడ్డూ ప్రసాదంకు వేలం నిర్వహణ, పలువురు ప్రముఖులు హాజరు. జంగారెడ్డిగూడెం ధర్మన్న స్మారక భవనంలో గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం సదస్సు, పెద్ద సంఖ్యలో హాజరైన గ్రామీణ వైద్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.